हाय गाइस वेलकम बैक टू अनदर वीडियो ई वीडियो में अंदर को इंट्रेस्टिंग गैजेट तैयारी चूपेट्टबोतुन्नानु मोस्टली मनम प्रति प्रोजेक्ट पीवीसी नैते वाडुतू उंटाम कदा दानि एजेस लो ग्राइंड चेयालंटे पेद्द तलनोप्पि दानि कोसम सिंपल गा ओक ग्राइंडर अयिते तैयार चेस्तुन्नानु अन्नमाट या इदे अन्नमाट अदि दीनिलो ओकसारि दीनि बिल्ड क्वालिटी अयिते चूडंडी ఇది మొత్తం పీవీసీ మెటీరియల్ అండ్ ఈ పైన ఉన్నది వచ్చి ఒక పాత హార్డ్ డిస్క్ అన్నమాట. హార్డ్ డిస్క్ లో BLDC మోటార్ వాడి చేస్తున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలన్నది ఫర్దర్ గా వీడియోలో చెప్తాను అండ్ టెస్టింగ్ కూడా చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 2k లైక్స్ తో టార్గెట్ ఇస్తున్నాను. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పాత హార్డ్ డిస్క్ అయితే కావాలి. ఇది నేను కంప్యూటర్ షాప్ నుంచి అయితే 80 రూపాయస్ కి అయితే కొన్నాను స్క్రాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న పార్ట్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. మనకు ఓన్లీ BLDC మోటార్ ఒకటే కావాలి. దానికోసం నేనైతే స్క్రూస్ రిమూవ్ చేస్తున్నాను చూడండి. మొత్తం స్క్రూస్ అన్ని రిమూవ్ చేశాక దీని ఇంటర్నల్ పార్ట్స్ అయితే చూడండి. నిజంగా చాలా క్రేజీగా ఉన్నది. దీని మీద ఒక షార్ట్ వీడియో చేశాను, చాలా మంది చూసే ఉంటారు ఈలోగాని. అండ్ మనకి పార్ట్స్ అన్ని రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. మనకి అన్ని నో నీడ్. అండ్ ఇక్కడ యోడియం మ్యాగ్నెట్ అయితే ఉంది, నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ మ్యాగ్నెట్స్ ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ పాడేయకుండా దాచుకోండి, ఏదో ఒక వీడియోలో వర్క్ అవుతుంది ఏదో ఒక ప్రాజెక్ట్లోని. అండ్ నేను ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను. ఇవన్నీ హెవీ స్టీల్తో తయారు చేశారనమాట, హై క్వాలిటీ స్టీలు. నిజంగా క్రేజీగా ఉన్నాయి. మనం ఈ స్క్రాప్లు అమ్మేసినా మంచి డబ్బులు వస్తాయి. అండ్ PCB బోర్డ్ని కూడా రిమూవ్ చేశాను. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు BLDC మోటార్ టెర్మినల్స్ అయితే కనపడుతుంది. 3 ఫేజ్ టెర్మినల్స్ అనమాట ఈ మోటార్వి. దానికైతే నేను 3 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకుంటున్నాను. వైర్స్ అనేది సాల్డరింగ్ చేసాక నీట్గా సెక్యూర్ చేసుకోండి గ్లూగన్తో, ఎందుకంటే దాని టెర్మినల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇది ఒక 30 ఆంపియర్ ESC అనమాట. దీనికి 3 ఫేజ్ వైర్స్ ప్లస్ ఈ సిగ్నల్ వైర్ అనమాట ఇది. అండ్ ఇది పాజిటివ్ నెగిటివ్ వైర్. దీనికి 12 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. అండ్ ఇది వచ్చి సర్వో మోటార్ కంట్రోలరు. మన BLDC మోటార్ RPM అడ్జస్ట్ చేయాలంటే ఇది కంపల్సరీ కావాలి. దీని ESC సిగ్నల్ వైర్స్ వచ్చి సర్వో మోటార్ కంట్రోలర్కి అయితే జాయిన్ చేసేయాలన్నమాట. ESC ఎల్లో కలర్ వైర్ వస్తుంది, దాన్ని సిగ్నల్ పిన్కి అయితే ఇవ్వాలి. అక్కడ S అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం ఈ 3 ఫేజ్ వైర్స్ని కూడా మోటార్కి అయితే కనెక్ట్ చేసేస్తున్నాను. అండ్ ESC మిడిల్ టెర్మినల్ వచ్చి మోటార్ మిడిల్ టెర్మినల్కి, ఫస్ట్ టెర్మినల్ వచ్చి ఫస్ట్ టెర్మినల్కి, థర్డ్ టెర్మినల్ వచ్చి థర్డ్ టెర్మినల్కి వచ్చేలా ప్యారలాల్లో ఫిక్స్ చేసేయండి. ఇప్పుడైతే పవర్ సప్లై కనెక్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైతే పవర్ వైర్స్ కనెక్ట్ చేశానో మనకి సర్వో మోటార్ టెస్టర్లో చూడొచ్చు బ్లూ కలర్ LED ఇండికేషన్ వస్తుంది. అండ్ నేనైతే 15 వోల్ట్ ఇన్పుట్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే నేను సర్వో మోటార్ టెస్టర్లో దాని పొటెన్షియోమీటర్ ఎప్పుడైతే తిప్పుతున్నానో మనకు చూడొచ్చు RPM అయితే ఇంక్రీజ్ అవుద్ది. BLDC మోటార్ది ఆ హార్డ్ డిస్క్లో మోటార్ అనేది రన్ అవ్వడం మీకు కనబడుతుంది. ఇదైతే చాలా అంటే చాలా స్పీడ్ అవుతుంది. అరౌండ్ ఒక 8000 RPM వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. హార్డ్ డిస్క్ మీద మెన్షన్ చేయడం అయితే అలా మెన్షన్ చేశారు, మోటార్ పీక్ RPM వచ్చి. అండ్ ఇది అయితే చాలా స్పీడ్ తిరుగుతుంది. అండ్ దాని మీద మన రిఫ్లెక్షన్ చూడండి కెమెరాది కానీ కటని చాలా క్రేజీగా ఉంది. టార్క్ అయితే తక్కువ ఉంది బట్ RPM అయితే చాలా ఎక్కువ ఉంది. ఫైనల్ సర్క్యూట్ అయితే ఇది. ఈ సర్క్యూట్ మొత్తం ఒక కేసింగ్లో అయితే ఫిక్స్ చేయాలి. దానికోసం PVC షీట్స్ అయితే తీసుకున్నాను. మీలో చాలామంది PVC షీట్స్ ఎలా తయారు చేయాలని అడుగుతున్నారు. ఎక్కువ మంది కమెంట్ చేస్తే ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను ఎలా తయారు చేయాలన్నది. అండ్ దీంతో కేసింగ్ అయితే రెడీ చేస్తున్నాను, ఒక స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో వచ్చేలాగా. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అనమాట. మొత్తం హార్డ్ డిస్క్ ఇంటర్నల్గా సెట్ అయ్యి ఇంత హైట్లో వస్తుంది నాకైతే అని. నేనైతే ఈ డిజైన్ ఫాలో అవుతున్నాను, మీరు మీ ఓన్ డిజైన్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మన ESCకి అండ్ సర్వో మోటార్ టెస్టర్కి ఒక హోల్స్ అయితే చేసుకోవాలి అవుట్పుట్ వచ్చేలాగా. హోల్స్ అనేది పర్ఫెక్ట్గా చేశాను. ఇప్పుడు సర్వో టెస్టర్కి అయితే ESC వైర్స్ అయితే కలుపుతున్నాను. ఇందాక చెప్పాను కదా సిగ్నల్ వైర్ వచ్చి ఎల్లో కలర్ వైర్, గుర్తుపెట్టుకోండి. సిగ్నల్ పిన్ వచ్చి పాజిటివ్ నెగిటివ్ కామనే, మిడిల్ టెర్మినల్ వచ్చి పాజిటివ్, థర్డ్ టెర్మినల్ వచ్చి నెగిటివ్ అనమాట. అండ్ దాని పొటెన్షియోమీటర్ కూడా ఫిక్స్ చేస్తాను నేను. అండ్ ఇప్పుడు వచ్చి ఒక టాగుల్ స్విచ్ అయితే తీసుకుంటున్నాను. మొత్తానికి సిస్టమ్ని ఆన్ ఆఫ్ చేయడానికి స్విచ్ అయితే వాడుతున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. కొంచెం ప్రొఫెషనల్గా కనపడడానికి అయితే నేను టాగుల్ స్విచ్ అయితే యాడ్ చేశాను. అండ్ మొత్తం పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఒక DC ఫీమేల్ పోర్ట్ కూడా ఇస్తున్నాను. ఇదైతే నెససరీ ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే ఆప్షనల్ ఇది కాదు. అండ్ ఇప్పుడైతే మన ESC వైర్స్ వచ్చి ఫీమేల్ పోర్ట్కి విత్ స్విచ్తో మనం జాయిన్ చేసేయాలన్నమాట. ఫీమేల్ పోర్ట్ పాజిటివ్ టెర్మినల్ వచ్చి నేనైతే ESC పాజిటివ్ టెర్మినల్కి అయితే సాల్డరింగ్ చేస్తున్నాను. సాల్డరింగ్ అనేది కేర్ఫుల్గా చేసుకోండి. అండ్ ESC నెగిటివ్ టెర్మినల్ వచ్చి స్విచ్ మిడిల్ టెర్మినల్కి అయితే సాల్డరింగ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఒక స్విచ్ ఎలా జాయిన్ చేయాలన్నది బేసిక్ కనెక్షన్ అని, మధ్యలో జంపర్ కూడా ఇచ్చాను స్విచ్కి ఫీమేల్ పోర్ట్కి. అండ్ మొత్తం సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి సర్క్యూట్ అయితే ప్రాపర్గా చూడండి, ఎలా ఉంటే మీకు అర్థం కాదు. ఈ రిమూవ్ చేసి నీట్గా చూపెడతాను. ఇదిగోండి ఈఎస్సీ వైర్స్ ప్లస్ సిగ్నల్ వైరు మొత్తం పవర్ వైర్స్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేసాను మీకు అర్థమయ్యేలాగా. ఇది చాలా బేసిక్ సర్క్యూట్, పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా ప్యాక్ చేసుకుందాం. కింద బేస్ పెట్టేసి నేను దీన్ని సూపర్ గ్లూతో అయితే స్టిక్ చేసుకుంటాను. స్ట్రాంగ్గా ఉండాలి దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వైబ్రేషన్స్ గట్రా రాకుండా ఉండాలంటే నీట్గా స్టిక్ చేసుకోండి. ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి, నీట్గా శాండింగ్ చేస్తాను అనమాట ఎడ్జెస్ కట్ అని. అండ్ నిజంగా చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలన్న ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. పైన ఉన్న ఈ మెమరీ సీడీ అయితే రిమూవ్ చేస్తున్నాను నేను దీన్ని, ఎందుకంటే ఇప్పుడు దీనికైతే నేను శాండ్ పేపర్ అయితే స్టిక్ చేయాలి. నేను 150p అనే శాండ్ పేపర్ అయితే వాడుతున్నాను. దీన్ని మనం డిస్క్ మీద అయితే కట్ చేసుకుని సూపర్ గ్లూతో అయితే స్టిక్ చేసుకోవాలి. నేను కరెక్ట్ సర్కిల్ అయితే కట్ చేసుకుంటున్నాను. దానికి ముందు మనం డిస్క్ని అయితే రఫ్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా ఉన్న సర్ఫేస్ని కొంచెం రఫ్గా చేసుకోవాలి, ఎందుకంటే సూపర్ గ్లూ అంటుకోవాలంటే ఇది కంపల్సరీ చేయాలి. సూపర్ గ్లూ అప్లై చేస్తున్నాను చూడండి వీడియోలో, కొంచెం ఎక్కువ అప్లై చేసి స్టిక్ చేయండి, లేదంటే రన్నింగ్లో ఉన్నది ఊడిపోద్ది అనమాట. అండ్ నేనైతే సూపర్ గ్లూ స్టక్ చేసి జస్ట్ స్టిక్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నైఫ్ తీసుకుని నీట్గా దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి, ఎటువంటి ఎక్స్ట్రా పార్ట్స్ లేకుండా కట్ చేసుకుంటాను. ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి ఒక బ్లేడ్ కింద రెడీ అయింది. ఇలా నీట్గా చేసుకుని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టి ఫిక్స్ చేసుకోండి. పైన కప్లింగ్ పెట్టేసి మనం స్క్రూతో బిగించేసుకోవాలి. ఇక్కడ చాలా టైట్గా బిగించండి, ఎందుకంటే చాలా హై ఆర్పిఎంలో తిరుగుతుంది. లూజ్ అయిందంటే మీద కొట్టేస్తుంది, చాలా రిస్క్ అవుద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. కొంచెం ప్రాపర్గా స్టిక్ చేసుకోండి. అండ్ ఒకసారి మొత్తం రెడీ అయిపోయింది. మీకు పవర్ ఆన్ చేస్తాను చూడండి. నేను ఎప్పుడైతే పొటెన్షియోమీటర్ని తిప్పుతానో ఆ మోటార్ అనేది ఫుల్ ఆర్పిఎంకి అందుకుంటుంది చూడండి. ఇది మళ్ళీ తిప్పుతున్నాను, చాలా అంటే చాలా స్పీడ్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేనైతే మాస్కింగ్ టేప్ వాడి మొత్తం మాస్కింగ్ చేస్తాను అనమాట. ఏమేమి పార్ట్స్కి అయితే పెయింట్ పడకూడదు ఆ పెయింట్. అండ్ నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్ పెయింట్ అయితే వాడుతున్నాను దీనికి. కొంచెం లుక్ అన్నది ప్రొఫెషనల్గా రావాలంటే ఈ స్ప్రే పెయింట్ అయితే కంపల్సరీ కావాలి. మనం తయారు చేసిన దానికంటే కొన్నది అనిపిస్తుంది అనమాట గ్యాడ్జెట్ అన్నది. అండ్ మొత్తం అయిపోయాక నేను మీకు కనబడతాను. మన ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి, ఎంత ప్రొఫెషనల్గా ఉందో. అండ్ దీని పెయింట్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఈసారి ప్రాజెక్ట్స్లో ఆరెంజ్ కలర్ కూడా వాడదాం. ఆరెంజ్ కలర్ ఒక స్పెషల్ లుక్ అయితే ఉంది. అండ్ శాండ్ పేపర్ చూడొచ్చు ఎంత ప్రాపర్గా తిరుగుతుందో, నిజంగా చాలా బాగుంది. అండ్ మన పొటెన్షియోమీటర్ అండ్ టాగల్ స్విచ్ అండ్ పవర్ ఇన్పుట్ అనమాట. అండ్ ఇప్పుడైతే దీన్ని పూర్తిగా టెస్ట్ చేసి చూపెడతాను మీకు, అసలు దీని అవుట్పుట్ ఏంటి, అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అన్నది. ఇక్కడ మన SMPSలో నేను 15V అయితే సెట్ చేశాను. అండ్ నేనైతే ఇప్పుడు పవర్ సాకెట్ అయితే పెడుతున్నాను. పెట్టి ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో లోపల మనకి బ్లూ కలర్ LED గ్లో అవుతుంది అనమాట, మీకు కనపడతలేదు వీడియోలో. అండ్ మనం పొటెన్షియోమీటర్ని స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేయడం తిప్పితే మనకి అది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడొచ్చు. అండ్ ఇది రొటేట్ అయినప్పుడు కొంచెం సౌండ్ కూడా వస్తుంది, మోటార్ సౌండ్ మీకు వినిపిస్తాను వినండి. మోటార్ సౌండ్ విన్నారు కదా, చాలా హై ఆర్పిఎం అనమాట. అండ్ ఇప్పుడైతే దీంతో PVC షీట్స్ అండ్ మెటల్ షీట్స్ గట్రా గ్రైండ్ చేసి చూపెడతాను మీకు ఎందుకు యూజ్ అవుతుంది అన్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రూ డ్రైవర్ని అయితే గ్రైండ్ చేయబోతున్నాను చూడండి. దీనికి అసలు దీని టెక్స్చర్ అనేది పాడైపోయింది, దీన్ని ప్రాపర్గా సెట్ చేసి చూపెడతాను. అండ్ ఫుల్ ఆర్పిఎంలో పెట్టాను మన మిషన్ అన్నది. అండ్ ఇప్పుడు చూద్దాం, యా మనకి స్పార్క్స్ కూడా వస్తున్నాయి. అండ్ దీని ఎడ్జ్ చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో. మన ఏమన్నా టూల్స్ ఎలాంటివి పాడైపోయినాయి అంటే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మోస్ట్లీ ఎందుకు వాడతానంటే PVCని గ్రైండ్ చేయడానికి. ఈ చిన్న పీస్ని గ్రైండ్ చేసి మీకు శాంపుల్ చూపెడతాను. అండ్ ఇప్పుడైతే మిషన్ ఫుల్ ఆర్పిఎంలో ఉంది. అండ్ దీన్ని గ్రైండ్ చేసి చూపెడతాను చూడండి. యా ఎంత నీట్గా గ్రైండ్ అయిందో చూసారా ఎడ్జ్ అన్నది. అండ్ ఈ కార్నర్ రఫ్ చేసి చూపెడతాను, ఈ కార్నరు. ఈ కార్నర్ చూడండి ఎంత నీట్గా గ్రైండ్ అయిందో, ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఎక్కువ ప్రెషర్ పెడితే ఆగిపోద్ది కూడా, మరీ హై ప్రెషర్ అయితే తట్టుకోలేదు. ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది, టార్క్ తక్కువ ఉంటుంది అనమాట ఇందులోని. మళ్ళీ మనం దీన్ని స్టార్ట్ చేసుకోవడమే. అండ్ మెయిన్లీ ఇలాంటి నైఫ్ కట్ అని చూడొచ్చు, ఎదర షార్ప్నెస్ అన్నది పోయింది కదా, దాన్ని మళ్ళీ బిల్డ్ చేయొచ్చు అనమాట. స్పార్కిల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఆ స్పార్కిల్స్ చూసారా ఎలా వస్తున్నాయో. या ఇక్కడ చూడండి ఈ బ్లేడ్ అనేది ఎంత షార్ప్ గా ఉందో అసలు అక్కడ పొదును ఉండదన్నమాట మనం పొదుని క్రియేట్ చేసాం అది కూడా చాలా బాగా కట్ అవుతుంది బ్లేడ్ అయితే షేప్ అవుట్ అయిపోయిందన్న మొత్తానికి బట్ దీనికైతే చాలా పవర్ ఉంది పవర్ లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు అసలు చాలా అంటే చాలా హై స్పీడ్ తిరుగుతుంది గైస్ చూసారు కదా వీడియో అండ్ ఈ గ్యాడ్జెట్ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ప్రతి ప్రాజెక్ట్ లోని ఎక్కడో దిక్కున గ్రైండింగ్ కి టూల్ కావాల్సి వస్తుంది అప్పుడు నేను యాంగిల్ గ్రైండర్ వాడేవాడిని ఇప్పటి నుంచి దీన్ని వాడతాను దీని బిల్డ్ క్వాలిటీ దీన్ని ఎంతమంది తయారు చేయాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి బై ది వే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా కొట్టరా మామా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ సండేలో కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్ ఆ సండే ఏంటి బ్రో వెడ్నెస్డే వీడియో కదా అని అడుగుతారు సండే పెద్ద వీడియో రాబోతుంది దానికోసం వెడ్నెస్డే వీడియో స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే దానికి టైం సరిపోదన్నమాట సండే వీడియో కోసం వెయిట్ చేయండి